ఒరేయ్, మీరు ఎమ్మెల్యేలో, మీరు ఎంపీలో, మీరు మంత్రులో, నువ్వు ముఖ్యమంత్రివో, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎంని పట్టుకొని నువ్వు ఈరోజు కాలరు గుడ్డలు విడిస్తూ కొట్టాలి, పిస్టల్తో కాల్చాలి అని చెప్పేసి ఈరోజు నువ్వు అని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఈరోజు నిండు శాసనసభలు దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఒక దేశంలో ఒక మహానేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన్ని పట్టుకొని ఆయన భార్యను పట్టుకొని ఈరోజు ఒక ముఖ్యమంత్రి భార్య అలానే ఒక ముఖ్యమంత్రికి కూతురు వాహనం మీద అసభ్య పదజాలంతో ఈరోజు అత్యంత నీచంగా మాట్లాడుతున్న మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి. మీకు భవిష్యత్తులో రాజకీయ శూన్యమే, రాజకీయంగా మీకు సమాధులు కట్టే రోజు ఎక్కడ లేదు, దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా ఒక్కడే తెలియజేస్తున్నాం, మీరు ఇంకొకసారి తెలుగుదేశం పార్టీలో ఎవరి మీదైనా కానీ, చిన్నపాటి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుడి మీద వరకు కానీ ఎవరి మీదైనా నోరు జారి మాట్లాడితే మిమ్మల్ని రోడ్డు మీద, నడి రోడ్డు మీద బట్టలు విడిచికొట్టే రోజు దగ్గరలోనే అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే మీరు అనుకో ఉండొచ్చు, వాళ్ళు ఏం చేస్తారు ఏమనుకో ఉండొచ్చు, కానీ ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తలుచుకుంటే ఈరోజు మీరు ఎమ్మెల్యేలు అయినొచ్చు, ఎంపీలు అయినొచ్చు, ముఖ్యమంత్రి అయినొచ్చు, నడి రోడ్డు మీద తిరగని రోజులు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నా. నా పేరు రామేంద్రేలు, టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు. మన కర్నూలు వార్తలు మన వేటు న్యూస్లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.